ఒక ప్రణాళిక ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో నిపుణుల హెచ్చరికలను సైతం జగన్ పక్కన పెడుతున్నారని ఆరోపించారు. వెంటిలేటర్ల కొరత, ఆక్సిజన్ కొరత పుష్కలంగా ఉన్న పబ్లిసిటీ కోసం తాపత్రయమే తప్ప అంతకు మించి ఏం లేదని అన్నారు. వ్యవస్థలను ధ్వంసం చేయడం మొదలుపెట్టిన రోజే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందన్నారు చంద్రబాబు. ఎక్కడ నో స్టాక్ బోర్డ్? రెండో వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు తాపత్రయపడే పరిస్థితి. దీనికి ఏ విధంగా ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఇష్టానుసారంగా ఏం చేసినా జరిగిపోతుందని మీరు పోతే చాలా ప్రమాదం వస్తుంది. ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇంకా రాబోయే రెండు మూడు వారాల్లో ఇంకా ప్రమాదాలు ఎక్కువ వస్తాయి. అందరూ నిపుణులందరూ హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కరు చెప్తా ఉంటే మన దగ్గర 70,000 80,000 వెంటిలేటర్స్ ఉన్నాయి. కనీసం 5 లక్షల వెంటిలేటర్స్ కావాలి. అదే సమయంలో మన దగ్గర ఆక్సిజన్ ఎప్పటికప్పుడు టైప్ చేసి దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఇది కాకుండా డాక్టర్స్ కావాలి, నర్సెస్ కావాలి, హాస్పిటల్స్ బెడ్స్ ఉంటే చాలదు. వెంటిలేటర్స్ ఇంకా కూడా కొన్ని వెంటిలేటర్స్ చూస్తున్నట్టు రిపేర్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మెడ్టెక్ పార్క్ పెట్టాం. మెడ్టెక్ పార్క్ లో మనం తయారు చేసుకుంటే వెంటిలేటర్స్ దేశానికి ఇచ్చేవాడు. మీరు పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు, దాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నది బెస్ట్ కాన్సెప్ట్. దేశంలో ఎక్కడన్నా మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తానికి సప్లై చేసే పరిస్థితి ఈ మెడ్టెక్ పార్క్ రావాలని ఇంటిగ్రేట్ జోన్ కింద పెడితే దాన్ని కూడా ప్రశ్న పెట్టించే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల్ని ఎప్పుడైతే ధ్వంసం చేశారో అప్పుడే ఈ రాష్ట్రానికి అరిష్టం స్టార్ట్ అయ్యింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచి చర్యలు విశ్లేషణ చేయండి, ప్రాధాన్యతలు విశ్లేషణ చేయండి, మంచి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళండి. అదే హైదరాబాద్లో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చినా తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినా అందరూ కూడా కంటిన్యూ చేశారు. ఈరోజు ఆ ఎకో సిస్టమ్ దెబ్బతినకుండా హైదరాబాద్ రాష్ట్రం బాగుపడే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం.